నార్మల్ వాటర్ కన్నా హాట్ వాటర్ త్వరగా ఐస్గా మారుతుంది. ఐఫిల్ టవర్ పొడవు వేసవి కాలంలో 15 సెంటీమీటర్లు పెరుగుతుంది. కాంతి సూర్యుడి నుంచి భూమికి ప్రయాణించడానికి 8:19 పడుతుంది. పెట్రో మార్టిన్ అనే వ్యక్తి తన భార్యకు నివాళిగా 7,000 చెట్లు నాటి గిటార్ ఆకారంలో ఉన్న అడవిని తయారు చేశాడు. స్ట్రాబెర్రీలో కన్నా నిమ్మకాయలు ఎక్కువ షుగర్ శాతం ఉంటుంది. రాత్రి వచ్చే ఇంద్రధనుసును మూన్ బో లేదా లూనర్ రెయిన్బో అంటారు. చంద్రుడి నుంచి వచ్చే తక్కువ కాంతి వల్ల సాధారణ కంటికి ఇవి పూర్తి స్థాయిలో కనిపించవు. ప్రత్యేక కెమెరాల్లోనూ టెలిస్కోపుల ద్వారా చూడాలి. చంద్రుడిపై దిగినప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ముందు ఎడమకాలు పెట్టాడు. సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన దానవీర సూర్యకర్ణ 4:17 లెంత్తో లాంగెస్ట్ మూవీగా రికార్డు ఉంది. దీంట్లో 4 గంటల వరకు సీనియర్ ఎన్టీఆర్ గారు కనిపించి మరో రికార్డుని క్రియేట్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన 150 సినిమాలు విజయవాడలో శతదినోత్సవం జరుపుకొని రికార్డు క్రియేట్ చేశాయి. క్రికెట్ చరిత్రలోనే 50,000 కన్నా ఎక్కువ బాల్స్ ఆడిన ఒకే ఒక వ్యక్తి సచిన్ టెండూల్కర్. మెదడు నుంచి వచ్చే సంకేతాలు గంటకి 268 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తాయి. సెకండుకు మన బాడీలో 300 కణాలు చనిపోతూ మరో 300 కణాలు కొత్తవి పుడుతూ ఉంటాయి. మన ఇండియన్ రైల్వేలో 1.3 మిలియన్ కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇది చాలా దేశాల జనాభా కంటే ఎక్కువే. ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్ నెట్వర్క్ మన ఇండియాలోనే ఉంది. వీటిలో ప్రత్యేకమైనది ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్. ఈ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అనేది శ్రీనగర్లోని దాల్ లేక్లో ఉంది. దీనిని 2011 స్థాపించారు. 2011 మన ఇండియాలో జరిగిన కుంభమేళకి 75 మిలియన్ జనాలు వచ్చారు. ఆ జనాల గుంపు స్పేస్ పై నుంచి కూడా కనబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ గ్రౌండ్ మన ఇండియాలోని హిమాచల్ ప్రదేశ్లో ఉంది. దాని పేరు చైల్ క్రికెట్ గ్రౌండ్. సెప్టెంబర్ 2009 ఇండియాకి చెందిన ఇస్రో చంద్రయాన్1 మొట్టమొదటిగా చంద్రుడిపై నీరు ఉందని కనుక్కుంది. మోనాలిసా పెయింటింగ్లో మోనాలిసాకి ఐబ్రోస్ ఉండవు. పగలు నిద్రపోవటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అలాగే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. చీమలు ప్రతి 12 గంటలకు ఒకసారి 8 నిమిషాల పాటు రెస్ట్ తీసుకుంటాయి.